అడుగుదాం ఆంధ్ర, ఇది ఉద్యోగాల వేట. నిరుద్యోగుల మాట పేరుతో రాష్ట్రంలో నిరుద్యోగులకు కావాల్సింది ఉద్యోగాలే, కానీ పరీక్షల సమయంలో ఆటలు కాదని, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని, రాష్ట్రంలో క్రీడా మైదానాలు బాగు చేయాలని నల్లపాడు లయోలో కాలేజ్ దగ్గర నిరసన చేశారు. అనంతరం వాలడి పోలీసులు చుట్టూ గుంటలు అడ్డుకుని అరెస్టు చేసి నగరం పాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల అరెస్టుకు నిరసనగా గోబ్యాక్ సీఎం నినాదాలు చేశారు. ఆడుదాం సరే. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి పిల్లలకి పరీక్షలు వస్తున్న సమయంలో ఈరోజు నుంచి ఇంటర్మీడియట్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్, తొందరలో 10 పరీక్షలు, డిగ్రీ పరీక్షలు, సెమిస్టర్ పరీక్షలు ఉంటే ఇప్పుడు ఆటల పోటీలు పెడుతూ తన రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నాడు. గతంలో ఊరూరు యోబేరి లాంటి తిరిగి ఉద్యోగాలు ఇస్తానని, జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్ఎల్ పేరుతో పెద్ద ఎత్తున యోజన ఓట్లను ఆకట్టుకున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే ఒక మరో మోసపూరిత కార్యక్రమంతో ఈరోజు యువత ఓట్లు తొలగొట్టాలని చెప్పి ఈ నెల రోజులు ఎన్నికల ప్రచారంలాగా ఈ వాడుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రధానాన్ని ఉపయోగిస్తూ ముందుకెళ్తూ ఈరోజు గుంటూరు నగరానికి వస్తున్న సందర్భంగా ఈ పర్యటనను వ్యతిరేకిస్తూ అడుగుదాం ఆంధ్ర, ఇది ఉద్యోగాల వేట నిరుద్యోగుల మాట పేరుతో ఈరోజు తెలుగు యువత అలాగే సహచర యువజన కాంగ్రెస్ అలాగే నిరుద్యోగ సంఘాలతో కలిసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి, అయ్యా మాకు కావాల్సింది ఉద్యోగాలే కానీ ఆటలు కాదు, ఈరోజు క్రీడా మైదానాలు సరి లేకుండా, క్రీడా మైదానాలను బాగు చేయకుండా మీరు ఈరోజు ఆడుదాం ఆంధ్ర అంటూ ముందుకెళ్తే ఇది చూడటానికి చాలా జుగుప్సాకరంగా ఉందని తెలియజేస్తూ ఒక వినతి పత్రం ఇద్దామని కూడా మేము ముఖ్యమంత్రి గారి పర్యటన స్థలానికి బయలుదేరితే మార్గం మధ్యలో చుట్టుగుంటలో పోలీసులు మాటు వేసి మమ్మల్ని ఈ యువజన విద్యార్థి నాయకులందరినీ ఈడ్చుకెళ్తూ అరెస్టులు చేసి ఈరోజు అక్రమంగా పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితిని వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగుల పక్షాన, ఈ నిరుద్యోగుల మాటగా మేము అడుగుదాం ఆంధ్ర అంటూ జాబ్ క్యాలెండర్ ఎక్కడ, మెగా డిఎస్ఎల్ ఎక్కడ అని, ఆడుదాం సరే ఉద్యోగాలు ఎక్కడ పేరుతో, అలాగే ఆడుదాం సరే ఆట స్థలాలు ఎక్కడ పేరుతో
వరుసగా కార్యక్రమాలు చేశాం. మళ్ళీ ఇప్పుడు తెలుగు యువత ప్రధానంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసిన ప్రజా వ్యతిరేక విధానాన్ని పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండించాలని కూడా యావత్ పౌర సమాజం కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే యువతకు జాబ్ క్యాలెండర్ లేదు, ఖాళీ పోస్టులు భర్తీ లేదు. మీరు చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల 50,000 మంది నిరుద్యోగులు వయోపరిమితి కోల్పోయారు. కానీ ఈరోజు చూసుకుంటా ఉంటే ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత విద్యార్థులు నిరుద్యోగులందరూ మాకు ఉద్యోగాలు కావాలి కానీ ఆటలు కాదని కోరుకుంటున్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆటలాడి